కవితక్క కొంచెం వెనుకకు దగ్గినట్లుగా నవరుతుంది అన్యాయం జరిగింది అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు ఇది పద్ధతేనా ఇది తరికేనా అని ఈడీ తీరును ఖండ ఖండాలుగా ఖండించి సుప్రీంకోర్టులా పిటిషన్ వేసిన కవితక్క ఇప్పుడు ఆ పిటిషన్ను ఎనకకు తీసుకుంది అరెస్ట్ అయినాక ఇంకా పిటిషన్ ఎందుకని ఆలోచన చేసిందట కారణం ఇదేనా ఇంకేమైనా ఉండొచ్చా సుధంబాన్ ఆవేశంతో కాకుండా ఆలోచనతో పనిచేయాలని అనుకుంటుందట ఎమ్మెల్సీ కవితక్క మేడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ల అరెస్ట్ అయినాక ఈడీ తీరు మీద కవితక్క తోటి బిఆర్ఎస్ లీడర్లంతా మస్తు కావాలనే శుక్రవారం వచ్చిండ్రు ఏది చెప్పకుండా ఏకా ఏకి అరెస్ట్ చేసిండ్రని విమర్శించిండ్రు అందుకే ఈడీ సమన్ల మీద సుప్రీం కోర్టుల రిట్ పిటిషన్ వేసింది కవిత మేడము సమన్లీయమని కోర్టుకు చెప్పిన ఈడీ ఇచ్చుడే కాకుండా అరెస్ట్ చేసింది ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తది కాబట్టి ఈడీ మీద యాక్షన్ తీసుకోవాలని పిటిషన్ మెన్షన్ చేసింది అయితే వకీల్ తోటి మాట్లాడి మంచి షెడ్డాన్ని సేర్చించింది ఈ కేసులా ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిండ్రు కాబట్టి ఇంకా పిటిషన్ ఎందుకు అని చెప్పిండట వకీల్ సాబు అందుకే పిటిషన్ను ఎన్క తీసుకోవాలని అనుకుంటున్నాం పర్మిషన్ ఇయ్యని కోర్టుకు రిక్వెస్ట్ చేస్తే ఆయన కోర్టు ఇచ్చేసిందట ఈ కేసును కాకుండా శట్టపరంగా ముంగట్కి తీసుకుపోతామని అన్నాడు కవిత మేడం వల్ల లాయరు ఏదైనా కదా మేడం ఆలోచించి పని చేస్తే ఎవ్వరికి ఏ సమస్య ఉండదు జర ఇదన్నా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం అని అంటుర్రట ఆమె ఫాలోవర్లు చూడాలే మరి వకీల్ సాబ్ చెప్పినట్లు న్యాయపరంగా ఎట్లా ముంగట్కి పోతారు చవరమైనాక ఇవరం బోధపడతారు ఎవ్వరికైనా అని పెద్దలు ఉత్తగానే అన్నారా ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా గదే స్థితిలో ఉన్నదని అంటున్నారా అంతా అధికారంలో ఉన్నప్పుడు కన్ను కన్నుమిన్ని కానకుండా ఉద్యమకారులను పక్కకు పెట్టి పక్క పార్టీలకెళ్ళొచ్చిన స్వార్థపర్లను అందలం ఎక్కిచ్చిండ్రు వాళ్ళు అలా బుద్ధి బయట పెట్టుకొని అధికారం పోగానే మళ్ళీ పచ్చగున్న గూట్లకే ఎగిరిపోతుండ్రు తప్పు మన దగ్గర పెట్టుకొని పార్టీలకెళ్ళ ఎగిరిపోయే అంటే ఏమొస్తుందో మరి రాజకీయం చేసేటోళ్లకు అధికారము పదవులు అనేది ఊపిరి అది లేకుంటే వాళ్ళు నిమిషం కూడా ఉండలేరు అందుకే ఏడ పవర్ ఉంటే ఆ ఆస్తుతారు బిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు గేట్లు తెరిచిండు కేసీఆర్ సారు అప్పుడు కార్ల సందు లేకున్నా సునామి లెక్కనే జంపింగ్ లీడర్లంతా వచ్చి కారెక్కిండ్రు పార్టీల మొదటి సందున్నోల కడుపు ఎండబెట్టిండు వలస నేతల కడుపు మంచిగా నింపిండు ఇక అధికారం బొంగనే వాళ్ళంతా రామశిల్కలు ఎగిరినట్టే ఎగిరిపోతుండ్రు వాళ్ళంతా స్వార్థపరులు ఒక్కసారి పోయినోళ్లను మల్లారా లేదని శాపనార్థాలు పెడుతుండ్రు కేసీఆర్ సారు ఇక సార్కు సపోర్టుగా శూన్యం నుంచే సునామీ సృష్టించే సత్తా ఉన్న పార్టీ అని సోషల్ మీడియాలో కొంతమంది లీడర్లు ఎలివేషన్లు ఇస్తుండ్రు అంతేగాని ఇప్పటికీ పార్టీ నిర్మాణంలో ఏడ తప్పిదమైందో ఏర్కబలేనట్టే ఉన్నది బీఆర్ఎస్ హైకమాండ్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా పార్టీ కమిటీల మీద పార్టీ పదవుల మీద పార్టీ క్యాడర్ ను గానిందే లేదు అమెరికాలా ట్రంప్ అన్నన్ గాల్చేది గానీ బీఆర్ఎస్ నెంబర్ వన్ లీడర్లను గాలవాలనంటే అంతకు మించి అన్నట్టు ఉండేది కార్యకర్తలకు కిందోలకు దొరకకుండా క్లౌడ్ నైన్ల విహరించు అధికారం ఎల్ల ఉంటుందని ఆ మబ్బుల్నే విహరించు కానీ ఒక్కసారిగా కింద పడంగానే అందరికీ అదికొస్తుండ్రు పార్టీకి క్యాడర్ అనేది ఓటుంది కార్యకర్తలు అనేటోళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలన్న సోయొచ్చింది ఈ పనేదో ముందుగాలే చేస్తే ఇలా ఈ పరిస్థితి వచ్చుండకపోయేది కదా అని అంటురట వలస నేతల మీద కేసీఆర్ సార్ అంటున్న మాటలు చూసినా నిఖార్సైన కార్ పార్టీ కార్యకర్తలు